ఈరోజు మాది మూవీ రిలీజ్ అయింది, ఆల్రెడీ ఒక షో నడుస్తుంది, మంచి రెస్పాన్స్ ఉంది. మీ ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ మాకు కావాలి. కొత్తగా మేము వచ్చాం కాబట్టి మీ డెబ్యూ మూవీ ఇది విక్రమ్. తమిళనాడులో ఒక 25 థియేటర్స్ మేము చేస్తున్నాము, చెన్నైలో ఇక్కడ ఒక 65-70 థియేటర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ నడుస్తున్నాయి. మీరందరూ మాకు బ్లెస్ చేసి ఈ సినిమాని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఆల్రెడీ హాల్ ఫుల్ అయిపోయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను దీంట్లో హీరోని విక్రమ్ అనే క్యారెక్టర్ నా మీదే ఉంది. మా డైరెక్టర్ వచ్చేసి హరిచందన్, చాలా బాగా తీశాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ప్రసాద్ గారు, సురేష్ ప్రసాద్. డాన్స్ మాస్టర్ వచ్చేసి సత్య మాస్టర్, సత్య అండ్ కపిల్ చేశారు. మంచి కెమెరామ్యాన్, ఈగాకి వాటికి అసిస్టెంట్గా చేసిన కెమెరామ్యాన్. చాలా మీరు చూస్తారు మూవీ, చూసి మీకు రివ్యూస్ కూడా జెన్యున్గా చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విక్రమ్ సినిమా చాలా బాగుంది. నాగవర్మ గారి యాక్షన్ కానీ ఫైటింగ్ కానీ చాలా సూపర్ ఉంది. ఈ పిక్చర్ అత్యంత కలెక్షన్లతో సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విక్రమ్ మూవీ సూపర్ అండి, నెంబర్ వన్ మూవీ. లవ్ స్టోరీ అండి, ఈరోజు లవ్ స్టోరీ అంటే సక్సెస్ఫుల్ స్టోరీ కదా, నెంబర్ వన్ అండి. ఆల్ సక్సెస్ఫుల్ ఫిలిం అండి. ఇప్పుడే చూసి బయటకు వచ్చేసాం. విక్రమ్ సినిమా చూస్తుంటే అసలు అర్జున్ రెడ్డి సినిమా చూసినంత ఉత్సాహం వేసింది నాకు. ఈ రోజులలో ఇంత గొప్ప సినిమా రావడం అసలు లేనలేదు. అసలు ఫ్యామిలీ సెంటిమెంటు, ఫైట్స్ అన్నీ కలగలిపి ఉన్న సినిమా ఇది. ఇప్పుడు సినిమాకు పోతే ఏదో ఒక ఫీలింగ్తో మనం బయటకు వస్తాం, కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఉత్సాహంగా ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చి చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. అందరూ ఫ్యామిలీతో చూసి ఈ సినిమాను సూపర్ హిట్ చేసేయాలి. 100 డేస్ సూపర్, హీరో పర్ఫార్మెన్స్ సూపర్, పీక్స్ లెవెల్ బాగుంది. చూస్తుంటే ఒక ట్విస్ట్ ఉన్నట్లుంది. కొత్త హీరో బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. ఇప్పుడే జస్ట్ విక్రమ్ సినిమా చూసి వచ్చాము. సో మా సార్ నాగవర్మ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ట్రూ లవ్ అనేది ట్రూ లవ్ ఎందుకు చేయాలో, చేస్తే బెనిఫిట్స్ ఏంటి, ఒకవేళ చేయకపోతే ఏంటి అని సార్ చాలా బాగా చేశారు. అండ్ ఒక అమ్మాయిని మనం సిన్సియర్గా చేస్తే ఏంటని అందులో క్లియర్గా ఉంది. సో చాలా బాగా చేశారు యాక్టింగ్, స్టోరీ పరంగా చాలా బాగుంది, సూపర్గా ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేయాలనిపిస్తుంది, సినిమాకి రావాలనిపిస్తుంది. సినిమా అయితే కేక లవ్ స్టోరీ, అసలు ఒక అమ్మాయితో పీకల లోతుల లవ్లోకి వెళ్తే ఎట్లుంది అనేది బర్రబర్ చూపించాడు. సూపర్ ఉంది అంతే. సో మా సార్ అయితే యాక్టింగ్ రెడీ చేశారు. సో ఫ్యూచర్లో మంచి హీరో అవుతాడని మేము ఆశిస్తున్నాము. మళ్ళీ సో మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ బెనిఫిట్ షోకి మళ్ళీ షోకి వెళ్తాం, మళ్ళీ షో కూడా వెళ్తాం నెక్స్ట్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ పక్క కంటిన్యూ. మామూలుగా సినిమా అయితే మళ్ళీ వెళ్తున్నాము ఈవినింగ్ ఫ్యామిలీతో. చాలా చాలా బాగుంది సినిమా అయితే, సూపర్ 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 హిట్ మూవీ. ఇట్స్ రియలీ ఆసమ్ అండ్ ప్రతి ఒక్కరికి చూడాల్సిన మూవీ. యాక్షన్ మాత్రం ఎక్సలెంట్, ఈ ట్రెండ్కి తగ్గట్టు మాత్రం 100% టోటల్ ఫ్యామిలీతో చూడవలసిన పిక్చరు. ఈ రోజులల్లో ఇంత ఇన్స్పైర్గా ఉన్న పిక్చరు ఇది అని మేము 100% ఖుషిగా చూసాము. చాలా బాగుంది. నాగవర్మ గారికి వెరీ వెరీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఇలాంటి సినిమా 100% జనాలకు చాలా మంచి డోసునిచ్చే సినిమా ఇది. ఈ ట్రెండ్కు తగ్గ విషయం, ఈ ట్రెండ్కు తగ్గ సినిమా కాబట్టి ప్రతి వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి అందరు దీన్ని ఇచ్చేసి విజయవంతంగా దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. 100% గ్రేట్ నాగవర్మ. విక్రమ్ సినిమా చాలా బాగుందండి. విక్రమ్ యాక్టింగ్, హీరో యాక్టింగ్ బాగా చేశారు నాగవర్మ గారు. అర్జున్ రెడ్డి సినిమాలాగా ఉంటుంది, ఇంకా చాలా బాగా చేస్తున్నారు. ఏదైతే సస్పెన్స్ అండ్ యాక్షన్ మూవీస్ మంచిగా చేశారు, యాక్షన్ సీన్స్ స్టోరీ పరంగా చాలా బాగుంది. ఎస్పెషలీ నోబడీ విల్ సే ఫస్ట్ మూవీయా అని ఎవరు చెప్పలేరు, గివెన్ ద కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, గివెన్ ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాజ్ వెల్ యాజ్ యాక్టింగ్. ఐ థింక్ అమేజింగ్ ఆ, అబ్సల్యూట్లీ అమేజింగ్. థ్యాంక్ యూ. సో ఫోటోగ్రఫీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో స్టోరీ కూడా చాలా బాగా నచ్చింది మాకు, చాలా ఎక్సలెంట్ ఉంది, మంచి యాక్షన్. హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేస్తుంది. హీరో అయితే చాలా ఎక్సలెంట్, సూపర్ సార్ చాలా బాగా యాక్ట్ చేసేది. కొత్త హీరోలాగా అనిపించలేదు,
ఎన్నో సినిమాలు చేసిన హీరోలాగా అనిపించాడు. హీరోయిన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. లవ్ స్టోరీ ఇట్లా ఉంటుందా అనే ఫీలింగ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎక్సలెంట్. విక్రమ్ మూవీ చాలా బాగుందండి. సో రియల్లీ చాలా యాక్టర్స్ సూపర్ చేశారు సార్. సో ఈ లవ్ సీన్ ఇది ఎప్పుడో చాలా బాగా నచ్చింది నాకు. అసలు ఇట్లా ఉంటుంది అనుకోలేదు కానీ చాలా గ్రేట్ అండి. సో ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ మూవీకి అండ్ విక్రమ్ అండ్ టీమ్కి. సో నేను మూవీ చూసిన తర్వాత బ్యాక్ ఎండ్ స్టోరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో దట్ ఈస్ చాలా సూపర్ అండి. ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము మూవీ చూసి. సో రియలీ ఆ మూవీ తీసినటువంటి ఏదైతే టీం అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ మూవీ. సూపర్ అండి. థ్యాంక్ యూ. స్టోరీ బాగుంది. స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఓకే. సెకండ్ నెంబర్ వచ్చిన మళ్ళీ చెప్తాను. ఇంట్రొడ్యూసర్ అయినా కూడా చాలా సీనియారిటీ ఉన్నట్టు బాగుంది. సూపర్ సూపర్ సినిమా సూపర్గా ఉంది. లైన్ స్టోరీ లైన్ చాలా బాగుంది. ఈజ్ మై ఫ్రెండ్. ఫిల్మ్ ఇండస్ట్రీలు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ రొమాంటిక్ సీన్స్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, చాలా బాగా వచ్చాయి. చాలా బాగా చేశారు. ఈజ్ మై ఫ్రెండ్. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ వెరీ డైనమిక్ యాక్టింగ్ అని నేచురల్ యాక్టింగ్ చేయడం. ఏంటంటే కథలో కథ కూడా చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీ లవ్ అంటే మనిషి బాధపడితే మనిషి అంటే ఒక వ్యక్తి ఏదైతే నేచురల్గా లవ్లో పడతాడో ఒకసారి లవ్ చేస్తే ఆ లవ్ని ఏ విధంగా డీప్గా తీసుకెళ్తుందనే ఒక అద్భుతంగా చూపించాను. దాని యాక్టింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. నిజంగా ఒక నేచురల్గా యాక్టింగ్ చేయడం అనేది మనకి తగ్గింది. కథలు చాలా బాగుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ లవ్లో ఫెయిల్ అయితే ఒక మనిషి లవ్ చేస్తే దాన్ని ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ అవుతారు అనేది ఈ కథ ద్వారా చూడవచ్చు. అంత అద్భుతంగా ఉంది. ఫ్యూచర్ కానీ ఒక అద్భుతమైన అంటే ఏమంటారంటే తను ఒక యాక్టింగ్ నేచురల్గా అంటే తను ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఇంట్రడ్యూస్ చేసిన ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా యాక్ట్ చేసేది జరిగింది. కానీ అద్భుతంగా యాక్టింగ్ చేశాడు. ఆల్ ద బెస్ట్ అండ్ ఫ్యూచర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. మూవీ ముందే రియల్ హీరో నాగవర్మ సార్, మరి సినిమా కాకముందే రియల్ హీరో అయిన తర్వాత సినిమా హీరో అయ్యారు. మరి ఫస్ట్ మూవీలోనే చాలా ఎమోషనల్గా యాక్షన్ కనిపిస్తుంది. మరి అందరూ కూడా ఫ్యామిలీతో సహా ఈ మూవీ చూసేటట్లుగా ఫస్ట్ హాఫ్ ఉంది. ఇప్పుడు ఇంకా సెకండ్ హాఫ్లోకి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ హాఫ్లోనే చాలా ఎమోషన్స్ కనిపించినాయి. లవ్ స్టోరీని చాలా చక్కగా ఇక్కడి వరకు డైరెక్టర్ గారు తీసుకొచ్చారు. అదేవిధంగా నాగవరం సార్ చాలా ఎక్సలెంట్గా ఇప్పటి వరకు యాక్షన్ జరిగింది. మ్యాక్సిమం ఫ్రేమ్ అంతా నాగవరం సార్ మీదే ఫ్రేమ్ కనిపిస్తుంది. సూపర్గా ఉంది. 100% ఫ్యామిలీతో పాటు అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. సినిమా చాలా బాగుందండి. సూపర్. ఇట్ ఇస్ ఎ కంప్లీట్ లవ్ సినిమా. అంటే నౌ డేస్ లవ్ గురించి ఏ సినిమాలు లేవు. అంటే అంత ఫ్యాక్షనిజం కానీ ఇంకా వేరే వేరే డిఫరెంట్ యాక్టివిటీలో ఉన్నాయి తప్ప లవ్లో దిస్ ఈజ్ ద బెస్ట్ సినిమా. నౌ కరెంట్ యాప్ట్గా ఉంది. కరెంట్ సిచ్యువేషన్కి కరెక్ట్గా ఉంది. దిస్ ఈజ్ ద ప్యూర్లీ లవ్ 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 సినిమా. లవ్ యూ విక్రమ్. థ్యాంక్ యూ. ప్యూర్లీ ఫ్యామిలీ పిక్చర్. ఫ్యామిలీతోటి పిల్లలతోటి కూర్చొని పక్కన పెట్టుకొని కూర్చోబెట్టుకొని చూడగలిగిన పిక్చరు. ఇంకా మాకు హ్యాపీ ఏంటంటే మా ఫ్రెండ్ హీరోగా యాక్ట్ చేశాడు. ఇద్దరు కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా మెచ్యూర్డ్ యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. డెబ్యూ మూవీ చాలా బాగా యాక్ట్ చేశారు నాగరాజ్ నాగవర్మ గారు. బాగా 100 డేస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. లవ్ స్టోరీ బాగుంది. మంచి యాక్టింగ్ చేశారు. క్లైమాక్స్ అదిరిపోయింది. సూపర్. విక్రమ్ మూవీ చాలా బాగుందండి. సూపర్ ఉంది. సూపర్ లవ్ స్టోరీ చాలా బాగుంది. చాలా బాగుందండి. ఈ ట్రెండ్కి తగ్గట్టు ఉంది. ఖచ్చితంగా 100 డేస్ ఆడుతుందండి. రియల్లీ సూపర్. మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చండి. చాలా బాగుంది. సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. డిఫరెంట్ లైఫ్ లవ్ స్టోరీ డిఫరెంట్ స్టోరీ. సూపర్ సూపర్ సినిమా చాలా బాగుంది. సూపర్ సూపర్ మూవీ విక్రమ్. సూపర్ అండి. ఎక్సలెంట్. మార్వెలస్ ఫెంటాస్టిక్. ఇక్కడ చెప్పాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇస్ అదుర్స్ అనమాట. అంటే ఇప్పటి వరకు ఏ మూవీలో చూడని కొన్ని రిథమిక్ పాయింట్స్ చాలా ఆలోచింపజేసేటువంటి సస్పెన్స్ మూవీ అనమాట. అసలు విలన్స్ క్యారెక్టర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. చాలామంది విలన్స్ని పెట్టారు.
అంతేకాకుండా విక్రమ్ గారు ఫస్ట్ మూవీ అయినా సరే చాలా చాలా బాగా చేశారు. అండ్ ఓవరాల్గా చిన్నపాటి మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి చాలామందికి ప్రేమకు సంబంధించిన విలువ కానీ దానికి సంబంధించిన వాళ్ళ ఆలోచనలు కానీ చాలా 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 బాగున్నాయండి. అసలు కొన్ని ట్విస్ట్లు అయితే అసలు ఇప్పటికీ అసలు చెప్పడానికి వర్డ్స్ లేవు. ఇంత పెద్ద మూవీలో కూడా ఇప్పటివరకు ఇలాంటి కొన్ని కొన్ని ట్విస్ట్ పాయింట్స్ అనేది లేదు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మంచి మూవీ తీసినందుకు విక్రమ్ గారికి, నాగవర్మ గారికి మంచి థ్యాంక్స్ చెప్తూ అండ్ మంచి మంచి భవిష్యత్తు ఫ్యూచర్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క మూవీని అందరూ ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడండి. ఇందులో చాలా చాలా నేర్చుకునే పాయింట్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు విక్రమ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ హే బహుత్ అచ్చాగా ఫ్యామిలీ బీ దేక్ సక్తే సూపర్. సినిమా చాలా బాగుంది, దయచేసి అందరు చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది సార్, ఎక్సలెంట్గా ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చిన ఐటెం సాంగ్ మాత్రం చాలా బాగా బాగుంది. టేకింగ్ కానీ నాగవర్మస్ గారి యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ మూవీ, ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు. ఎక్సలెంట్ మూవీ. 31st ఈరోజు మంచి కిక్కెక్కించే సినిమా. సినిమా చాలా బాగుంది, సూపర్ హీరో, మంచి మంచి ఎక్స్ట్రాడినరీ మూవీ ఇది. చాలా పీక్ లెవెల్స్ సూపర్. యాక్టింగ్ అయితే సార్ చింపేశారు, చాలా బాగుంది. ట్రూ లవర్స్ ఎలా ఉండాలో సినిమాలో చాలా బాగా చేసి చూపించారు. సార్ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. సార్ మంచి ఫ్యూచర్ అవుతారు, మంచి ఫ్యూచర్లో పెద్ద హీరో అవుతాడు. మీకు తెలియని విషయం ఏంటంటే ఇండస్ట్రీకి మరో హీరో వచ్చేసాడు. అండ్ గుడ్ మెసేజ్ అండ్ యాక్టింగ్ సూపర్. ఐటమ్ సాంగ్ ఈజ్ వెరీ 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 సూపర్ హిట్.